यूट्यूब प्रेक्षकुलंदरिकी नमस्कारमुलु एमएनआर स्किल चैनल की स्वागतम सुस्वागतम तेलुगुवारी मेरिकल लांटी सामेतलु मूडव भागानिकी स्वागतम तेलुगु मात्लाडडं मरियु तेलुगु अर्थं चेसुकोगल प्रति ओक्करू खच्चितंगा नेर्चुकोवलसिन सामेतलु वीटिनी प्रति ओक्करू तम जीवितमुलो संदर्भानुसारंगा ఉపయోగిస్తూ భావితరానికి దిక్సూచిగా నిలవగలరని ఆశిస్తూ తెలుగువారి మెరికల లాంటి సామెతలు రెండవ భాగం తరువాత భాగం దొంగకు తేలు కుట్టినట్లు దొంగకు తేలు కుట్టినట్లు అసలే దొంగ నక్కి నక్కి ఉన్నాడు అలాంటి వాడికి ఒక తేలు కుడితే ఏమవుతుంది ఇంకా అంటే భయం భయంగా ఉన్నటువంటి దొంగకు తేలు కుడితే ఎలా ఉంటుంది అనే సందర్భం అన్నమాట దొంగకు తేలు కుట్టినట్లు అని అలా ఇంకోటి దొంగ చేతికి తాళమిచ్చినట్లు అసలే దొంగ ఆ దొంగవానికి చేతి తాళమిచ్చినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి సందర్భంలో ఇది వాడతాం అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నోరు మన తాలూకా నోటిని ఎంత బాగా ఎంత మంచిగా ఉంచుకుంటే ఆ ఊరంతా కూడా మంచిగానే ఉంటుంది ఊరు వాళ్ళందరూ కూడా అదే మన నోరు దురుసుగా ఉన్నాం అనుకోండి ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా మనకి వ్యతిరేకులు అవుతారు అలాంటి సందర్భంలో వాడతానమాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు పాపం అనుకుంటూ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకునే వెళ్తే తిరిగి ఈయనకే నష్టం జరిగిందనుకో అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతాం పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు అలాగే ముందు నుయ్యి వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్ళినా గొయ్యి అంటే ఎటువైపు వెళ్ళినా ప్రమాదం అనే సందర్భంలో అనమాట ముందుకు వెళ్ళలేము వెనక్కి రాలేము అలా ఇరుక్కుపోయిన సందర్భం ఇది వాడతాం అలాగే లేడికి లేచిందే ప్రయాణం లేడికి లేచిందే ప్రయాణం అంటే కొంతమంది తనకు ఏ తోస్తే అదే పనిని చేసే సందర్భంలో లేడికి లేచిందే ప్రయాణం అని సామెత అనమాట ఎప్పుడు ఏది చేయాలో తెలియక ఏది నచ్చినట్టు మెలుగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇది వాడతాం విద్య లేనివాడు వింత పశువు విద్య లేనివాడు వింత పశువు అంటే విద్య లేకపోతే ఆయన నాలుగు కాళ్ళు జంతువుతోనే సమానమని విద్య ఉంటే రెండు కాళ్ళు జంతువు కదా అలా కాకుండా ఉన్నవాడు విద్య లేనివాడు వింత పశువు అని ఇక్కడ సామెత ఉంది సింగినాదం జీలకర్ర పూర్వం సింగినాదం అంటే కొమ్ము బూర కొమ్ము బూరను ఊదుకుంటూ ఊర్లోకి వచ్చి జీలకర్ర అమ్మేవారు అలాంటి సందర్భంలో సింగినాదం ఆ శబ్దం వినగానే జీలకర్ర వచ్చింది అనే సందర్భం అంటే సింగినాదం జీలకర్ర అనే సామెత పుట్టుకొచ్చింది అలాంటి సందర్భంలో ఇది వాడుతుంటాం అంటే ఏదైనా శబ్దం వినగానే ఇది పలాంది అని గుర్తించే సందర్భం అనమాట గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించినట్లు గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించినట్లు కొంతమంది చిన్న అంటే సులభంగా అయిపోయే పనిని అలాగే నిర్లక్ష్యం వల్ల గొడ్డలు ఉపయోగించవలసినంత పని చేసుకుంటారన్నమాట గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించినట్టు నిర్లక్ష్యం చేసే సందర్భంలో ఇది వాడతాం అన్నమాట నిండు కొండ తొనకదు నిండు కొండ తొనకదు అంటే నిండుగా ఉన్న కొండ ఎప్పుడు నీరు బయటకు పోకుండా ఉంటుంది అదే తక్కువగా అంటే కొండలో కొంత నీరున్న కొండ అయితే అది నీరు బయటికి పోతూ ఉంటుందని అంటే నిండు కొండ తొనకదు అంటే ధైర్యంగా ఉన్నవాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడని అలాగే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు పరమేశ్వరు యొక్క అనుమతి లేనిదే మనకి ఏ ప్రమాదము జరగదు అంటే పైన ఉన్నవాడు ఆర్డర్ వేస్తే కానీ ఇక్కడ ఏ చిన్న మంచైనా చెడైనా జరుగుతుందని శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదనే సందర్భం వాడతాం అలాగే సామెత మరొకటి పిట్ట కొంచెం కూత ఘనం అంటే పిట్ట కొంచెం కూత ఘనం పిట్ట చిన్నదైనా దాని శబ్దం మాత్రం చాలా పెద్దగా వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో చిన్నపిల్లలైనా కొంతమంది మంచి మంచి తెలివితేటలతో మంచి పాటలు కానీ మంచి ప్రావీణ్యత చాలా విషయాల్లో కలిగి ఉంటారు అటువంటి సందర్భంలో పిట్ట కొంచెం కూత ఘనం అని వాడవచ్చు అనమాట మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మనిషికి మాటతో చెప్తే వినాలి పశువుకి గొడ్డు అంటే పశువు అని పశువుకి దెబ్బతో చెప్తే వింటుంది అలాగే అలాంటి సందర్భం అనమాట అంటే అలా ఎవరైతే మనిషి మాట వెనక
దెబ్బలు కాస్తూ ఉంటాడు అన్న సందర్భంలో మనిసికో మాట గొడ్డుకో దెబ్బని ఈ సామెతను వాడవచ్చు. అలాగే మరికొన్ని చూడండి. గొర్రె తోక బెత్తుడు. గొర్రె తోక చూస్తే ఎంత ఉంటుంది, బెత్తడే ఉంటుంది. అంటే తను అంటే పేదవాడు ఎంత కష్టపడినా సరే ఆ సంపాదన అనేది బెత్తుడే ఉండే సందర్భం అన్నమాట. గొర్రె తోక బెత్తడు. అలాగే దూరపు కొండలు నునుపు. ఎప్పుడు కూడా దూరంగా ఉన్న కొండలు చూస్తే అవి నున్నగా కనబడతాయి, కానీ దగ్గరికి వెళ్తే అన్నింత గరుగరుగ్గా ఉంటుంది. అలా అంటే దూరపు కొండలు నునుపు అనేది ఈ సందర్భంలో వాడతాం. అలాగే బంగారం కొద్దీ సింగారం. ఒళ్ళంతా బంగారం ఎక్కువ వేసుకుని ఉంటే సింగారం కూడా బాగా వస్తుంది, అదే తక్కువ బంగారం ఉంటే సింగారం తక్కువగా ఉంటుందని అలా అనమాట. బతకలేక బడిపంతులు. బతకలేక బడిపంతులు. ఒకప్పుడు బతకడానికి తిండి లేక బడిపంతులుగా మారేవారు. అలాంటి సందర్భంలోని ఈ సామెత పుట్టుకొచ్చినాడు, బతకలేక బడిపంతులని. అలాగే మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధికి మందు లేదనే సామెత చూసినట్లయితే మనసులో కలిగే వ్యాధికి, జబ్బుకి మందే లేదనమాట. ఆ మనసే ప్రతిదానికి కారణం. మంచి అనుకో, మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడే. అలాగే ప్రతిదీ కూడా అంతే. దెయ్యం ఉందా దేవుడు అని ఉన్నాడా అని మనసులో ఏది ఊహించుకుంటే అదే మనకు కనబడుతుంది. కాబట్టి మనోవ్యాధికి మందు లేదు. మన మనసుని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత మరొక సామెత, మేక వన్నే పులి. కొంతమంది మేకల్లా కనిపిస్తారు, కానీ ఆ కనిపించడం బయటికి మేకల్లా ఉంటారు, కానీ లోపల అన్ని పులి యొక్క గుణాలే ఉంటాయి. అటువంటి సందర్భంలో దీన్ని వాడతాం, మేకవన్నే పులి. విత్తు ముందా చెట్టు ముందా, విత్తనం ముందా చెట్టు ముందా, ఇలాంటి అనమాట కోడి ముందా గుడ్డు ముందా, ఇలాంటి సందర్భంలో కొన్ని మనం ప్రశ్నల్ని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతాం. శ్వాస ఉండే వరకు ఆశ ఉంటుంది. శ్వాస అంటే ప్రాణం. ప్రాణం ఉండే వరకు ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. అలాంటి సందర్భం అనమాట, శ్వాస ఉండే వరకు ఆశ ఉంటుంది అనే సామెతను వాడతాం. క్షేమంగా పోయి లాభంగా రమ్మన్నట్లు. క్షేమంగా పోయి ఎవరైనా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు అలాంటి సందర్భంలో క్షేమంగా పోయి లాభంగా రమ్ము అని చెప్తుండమాట. అలాగే గుడ్డి కంటే మెల్లమేలు. అసలే గుడ్డి అంటే పూర్తి కనబడకుండా ఉండే కన్ను కంటే మెల్ల కన్నే మేలు అని. అంటే ఏమీ లేనివాడి కన్నా ఎంతో కొంత ఉన్నవాడు మేలు అనే సందర్భంలో ఈ సామెతను వాడతాం. పుండు మీద కారం చల్లినట్లు. పుండు అసలే పుండి నొప్పి పెడుతుంది, అటువంటి పుండు మీద కారం చల్లినట్లయితే ఇంకా ఎంత బాధ కలుగుతుందో అలాంటి సందర్భంలో ఇది వాడతాం. మరో సామెత, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. పులిని చూసి నక్క అంటే పులి, ఆ పులికి చారులు ఉండడం బట్టి అది పులిలా ఉంది, దాన్ని చూసి అందరూ భయపడుతుండ్రు అని నేను కూడా అలా తయారవుతానని చెప్పి నక్క తను వాత పెట్టుకున్నట్లు. అంటే అలాంటి సందర్భంలో ఎవరినైనా అవతలోని చూసి తాను కూడా అలాగే చేయాలనుకున్న సందర్భంలో ఇది ఈ సామెతను వాడుతున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. పులిని చూసి అందరూ భయపడుతున్నారు కదా, నేను కూడా ఆ పులిలాగా వాతలు పెట్టుకొని చారలు పెట్టుకుంటే నన్ను పులిలాగా భావిస్తారనుకునే సందర్భంలో అనమాట ఇది. ఈ విధంగా కాకుండా ఇంకా అనేక సామెతలు ఉన్నాయి, వాటిని కూడా తర్వాత మీకు వివరిస్తాము. ఇంకా తెలుగువారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఇటువంటి సామెతలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలవాలని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు. ధన్యవాదములతో.